హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చున్నిపిండి వీడియో, సోప్ అండి. చున్నిపిండి పౌడర్ కాకుండా సోప్ కూడా మనం యూజ్ చేయొచ్చు. మనకి సోప్ ఎలాగో మార్కెట్లో ఉంది కదండి. సో 60-70 రూపాయలు ఇచ్చి మార్కెట్ల నుంచి సోప్ తెచ్చుకొని 1 వీక్ వాడి వేస్ట్ చేసుకునే కంటే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ సోప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కందిపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు, బియ్యము, మెంతులు కూడానండి. సో మనం ఇంకా దీంట్లో ఇంకా చాలా ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు, మీకు తెలిసి ఉంటే వేసుకోండి. సో నేనైతే ఈ 5 ఐటమ్సే తీసుకున్నానమాట. ఇవన్నీ కలిపి మనం మిక్సీకి పట్టుకోవాలి, మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. మనకి ఇలా చేసుకోవడం ఇబ్బంది అనిపిస్తే, ఇలా సున్నిపిండి ఇంట్లోనే చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే, బయట మార్కెట్లో ఒక 50-60 రూపీస్ పెడితే సున్నిపిండి ప్యాకెట్ వస్తుందండి, 1/2 కేజీది, అంత ఎక్కువే వస్తుంది. సో మనం చాలా సూప్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పిండిని మనం మిక్సీకి పట్టుకోవాలి, మెత్తగా పేస్ట్ లాగా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, ఇలా మెత్తగా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం సోప్ ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసానికి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని నేను ఒక బౌల్లోకి తీసుకొని సోప్కి కావాల్సినంత తీసుకుంటున్నాను. మీరు ఫస్ట్ ఒక సోప్ చేసుకొని ఎలా వచ్చింది, మీ స్కిన్కి ఎలా పనిచేస్తుందో చూసి మీరు అప్పుడు ఎక్కువ సోప్స్ రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, అసలు ఈ సోప్కి మనం డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఇలాంటి సోప్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి కాబట్టి మనం ఇంట్లోనే హోమ్ మేడ్ సోప్ అయితే చాలా బాగా చేసుకోవచ్చు మన స్కిన్ మీద. ఇప్పుడు మనం నేను ఒకటి బేస్ సోప్ తీసుకున్నానండి. బేస్ సోప్ వచ్చేసి నేను పియర్ సోపే తీసుకున్నాను. అంటే మీరు చాలామందికి డౌట్ ఉంటుంది కదండి, ట్రాన్స్పరెంట్ సోపే వాడుతున్నాను, ఇది ఎలా వాడాలి అనేసి డౌట్ ఉంటుంది కదా. మీకోసం చూపించడానికే నేను ఈ సోప్ తీసుకున్నానమాట. ఈ సోప్ సన్నగా ముక్కలు కట్ చేసుకొని మనం తురుముకోవచ్చు, లేకపోతే సన్నగా ముక్కలు కట్ చేసుకోవచ్చు. అంటే తురుముకుంటే తొందరగా మెల్ట్ అవుతుందండి, మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే కొంచెం లేట్ అవుతుందన్నమాట. అంతే, మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. ఇలా సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ సోప్ మనం యూజ్ చేయడం వల్ల స్కిన్ చాలా బ్రైట్ అవుతుందండి, లైట్ అవుతుంది. మన స్కిన్ పైన మచ్చలు, మొటిమలు కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. సున్నిపిండి చాలామందికి ఇట్లా పౌడర్ కలుపుకొని లిక్విడ్ లాగా చేసి స్నానం చేసేటప్పుడు రుద్దుకోవాలి, పెట్టుకోవాలి, అంత టైం ఉండదు కదా. ఆఫీస్ గోయింగ్ గర్ల్స్కి కానీ టీనేజ్ వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇలా సోప్ చేసి పెట్టుకుంటే ఈజీగా అన్నమాట, వెంటనే చేసుకోవచ్చు. సో ఇలా మనం డబుల్ హీట్ మెథడ్లో హీట్ చేసుకోవాలండి. ఫస్ట్ గ్యాస్ పైన ఒక బౌల్లో వాటర్ పెట్టి, వాటర్ హీట్ చేసుకున్న తర్వాత ఇంకొక బౌల్ పెట్టి సోప్ మెల్ట్ చేసుకోవాలి. సోప్ వచ్చేసి మనకి చాలా తొందరగానే మెల్ట్ అవుతుందండి. ఒక 1 మినిట్ అలా కలుపుకున్నామంటే మెల్ట్ అయిపోతుంది అన్నమాట. సో మనకి ఇది చిన్నపిల్లలు కూడా వాడొచ్చు అండి ఈ సోపు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ సోప్ ఏ కెమికల్ లేని సోప్ అండి. సున్నిపిండి అంటే మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. అంత బాగుంటుంది సున్నిపిండి సోపు. చూసారు కదా ఇలా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం సున్నిపిండి లిక్విడ్ దీంట్లో వేసుకుందాం. ఈ సున్నిపిండి లిక్విడ్లో మీరు రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు అండి. రోజ్ వాటర్ వేసుకోవచ్చు, మిల్క్ వేసుకొని కలుపుకోవచ్చు, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. నేను దీంట్లో రోజ్ వాటర్ వేసి కలిపాను ఫ్రెండ్స్, ఆ క్లిప్ మిస్ అయినట్టుంది అందుకనే మీకు చూపించలేదు. సో ఇలా వేసి మొత్తం నీట్గా కలుపుకోవాలన్నమాట. అది కరిగేంతవరకు, నీట్గా మిక్స్ అయ్యేంతవరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలన్నమాట, ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఇలా మొత్తం లిక్విడ్ లాగా అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉన్నప్పుడే తీయొద్దు, ఇలా లిక్విడ్ లాగా అయిపోయేదాకా మనం కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, నా వీడియోని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారు కదా అయిపోయింది నీట్గా. ఇప్పుడు మనం ఒకటి సిలికాన్ బౌల్ తీసుకుందాము. సిలికాన్ బౌల్ ఉంటే తీసుకోండి, లేకపోతే మనకి చిన్న బౌల్స్ ఉంటాయి కదా ఇంట్లో ఏవైనా సరే, ఆ బౌల్స్కి కొంచెం కోకోనట్ ఆయిల్ రాసి ఆ బౌల్లో కూడా మనం సోప్ రెడీ చేసుకోవచ్చు. సో నేను దీంట్లో ఇప్పుడు సోప్ వేసుకుంటున్నాను. ఈ సోప్ ఒక 2 అవర్స్లో మనకు రెడీ అయిపోతుంది. 2 అవర్స్ మనం బయట పెట్టుకుంటే సోప్ రెడీ అయిపోతుంది. మనకు అర్జెంటుగా కావాలి అని అంటే ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అన్నమాట.
ఈ సోప్ యూజ్ సున్నిపిండి సోప్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే క్లియర్ అవుతాయండి. చాలా బాగా పనిచేస్తుంది మన స్కిన్ పైన. ఎందుకంటే మన ఇప్పుడు కాదు, మన ముత్తాతల ముత్తమ్మల కాలం నుంచి మనం సున్నిపిండి యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనం ఈ సోప్ యూజ్ చేస్తున్నాం అన్నమాట, అంతే తేడా. మనకి టైం దొరకక సున్నిపిండి కలుపుకొని యూజ్ చేసేంత టైం లేక మనం ఈ సోప్ యూజ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను 2 అవర్స్ తర్వాత నేను మీకు సోప్ చూపిస్తున్నాను. ఎంత చక్కగా వచ్చిందో చూడండి, చాలా గట్టిగా నీట్గా చాలా బాగా వచ్చింది సోపు. తప్పకుండా మీరు ఈ సోప్ యూజ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే సున్నిపిండి సోపు పిల్లలు పెద్దలు ఎవరైనా యూజ్ చేయొచ్చు అన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో సోపు. తప్పకుండా మీరు ఈ సోప్ యూజ్ చేసి చాలా సోప్స్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలనుకుంటారు, అంత బాగుంటుందన్నమాట ఈ సోపు. మన స్కిన్ బాడీ స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది, మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ కూడా తీసేస్తుంది అన్నమాట. పిగ్మెంటేషన్ పింపుల్స్కి చాలా బాగా వర్క్ అవుతుంది. నురగ కూడా చాలా మంచిగా వస్తుందండి, క్లీన్ క్లియర్ అవుతుంది అన్నమాట మన ఫేస్ కూడా, అంత బాగా పనిచేస్తుంది. తప్పకుండా మీరు ఈ సోప్ని ఇంట్లోనే యూజ్ చేయండి. చేసి బయట మార్కెట్లో మనకి ఈ సోప్ చాలా ప్రైస్ ఉంది. సున్నిపిండి సోపు 60 రూపాయలు పెట్టి మనకి ఒక వన్ వీక్లోనే అయిపోతుంది. సో ఇలా మనం ఇంట్లోనే సోప్స్ యూజ్ చేసుకొని పిల్లలు పెద్దలు అందరు వాడచ్చు అన్నమాట, అంత బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా యూజ్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్తారని ఆశిస్తూ, నా వీడియో చూసినందుకు పూర్తిగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసి ఊరికి అలా వెళ్లకుండా ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో అని ఒక లైక్ వల్లనే నాకు తెలుస్తుంది అన్నమాట. మీరు లైక్ చేసినట్టయితే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.